हाय फ्रेंड्स, वेलकम टू ऐकान स्टार चुमन जर्नी पार्ट टू। दय्याल दिब्ब दद्दरिल्लिपोयिंदि ऑलरेडी चूसुंटारु फस्ट पार्ट वन। पार्ट टू एंटे इकड़ विवरालु तेलुसुकोनि पार्ट वन चूसाम रेड्डिपट्लो दय्यम उंदि अक्कड एमैना उंदा अनि चेप्पेसि दानिकि संबंधिंचिन विवरालु तेलुसुकुंदा। इला उन्नायि विवरालु अक्कड एं जरिगिंदंटे ఒక బాబుని అక్కడ చంపేయడం జరిగింది। ఆ బాబు కూడా 10 సంవత్సరాల లోపే ఉన్నాడు। అసలు అది ఎట్లా జరిగింది ఏం జరిగింది అంటే ఇద్దరు అన్నదమ్ముల కొడుకులు ఉన్నారు। కొడుకులకు తమ్మునికి భూమి తక్కుంది, అన్నకు భూమి ఎక్కుంది। అయితే వీళ్ళ మధ్యలో గొడవై తమ్మును కొడుకుని కిడ్నాప్ చేసి 10 సంవత్సరాల బాబుని 2 సంవత్సరాల బ్యాక్ అతన్ని అక్కడ చంపేశారు। ఆల్రెడీ చిన్న ఉంటాడు పాప, అతన్ని ఒక నరకం చూపించారు। చాలా తల్లి వాళ్ళని అలా నీళ్ళని ఇబ్బంది పెట్టారు। ఆ బాబుకి ఏం జరిగిందంటే వారం రోజుల నుంచి తిండి పెట్టకుండా నరకం చూపించారు ఆ బాబుకి। వాళ్ళ కుటుంబానికి బాగా నష్టం జరిగింది। ఆ బాబుని చంపేసినందుకు కూడా చాలా పాపం జరిగింది। 10 సంవత్సరాల బాబు అంటే ఎంత బాధాకరం అనిపిస్తుంది। ఒక ఈ రోజులలో భూమి విషయంలో చాలా గొడవలు అయితే చంపేసుకుంటారు, పొడుచుకుంటారు, ఏదోటి అవుతుంది। అయితే ఆ రోజు 2 సంవత్సరాల బ్యాగ్ చంపేసారు అంటే అది 2 సంవత్సరాల సంవత్సరాల తర్వాత అవి చంపేశారంటే అది ఇప్పటికి కూడా ఆత్మగా అదే ఎక్కడైతే చంపేశారో అదే ఇంట్లో అక్కడనే ఆ బాబు అక్కడనే ఉండి ఏడుచుకుంటూ రోజు బాధపడుకుంటూ ఒర్రుకుంటూ అక్కడ కీకల సౌండ్ అరుపుల సౌండ్ భయంకరంగా వినిపిస్తుందని చాలామంది అన్నారు। మరి ఇప్పుడు వెళ్ళేది కూడా అదే ప్లేస్కి, అక్కడ ఉన్నాడా బాబు ఒకసారి ఉంటే మనం మాట్లాడదామా, కనిపిస్తాడా మనతో షేర్ చేసుకుంటాడా, ఆ బాబు మనతో షేర్ చేసుకుంటాడా, నిజంగా మనకు కనిపిస్తాడా, మరి చూద్దాం ఇది ఎంతవరకు నిజమో, ఒకసారి ఉంటే కనిపిస్తాడా లేదా అని చూద్దాం, ఒకసారి వెళ్దామా। మెల్లగెళ్దాం సైలెన్స్ ఇదే రూమ్ కాదు, చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి। ఏదో రూమ్లో చంపేసింది మరుకుంటారంట, అది ఈ రూమ్లో ఉందా అక్కడ ఉందా, రూమ్లో ఏం లేదు, ఒకసారి ఆ రూమ్లోకి వెళ్దాం, ఆ రూమ్లోకి వెళ్ళి హలో ఈ రూమ్ లో అన్నారు, ఇదే మరక నిలబడుతుందా, 15 రోజులకేమో శవమై దొరికిందని అన్నారు, ఇక్కడనే చనిపోయిందని అన్నారు బాబు, చుట్టాలు చూపిస్తారు ఇదే రూమ్ లో చంపేశారు బాబుని, రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు చాలా రోజులు అవుతుంది అని ఇక్కడ ఏం లేదు, ఆల్రెడీ పదన ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది రూమ్ భయంకరంగా ఉంది, ఆగడ రేకులు కూలిపోయినాయిగా, ఇక్కడనే తిరుగుతున్నాను అని అన్నారు, ఇదే రూమ్ నుండి సౌండ్ బయటకు కూడా వినిపిస్తానంట, ఒక కిలోమీటర్ చిన్నస్తుందో లేదు తెలియదు కానీ బయటకు వెళ్తే అరుపులు తీగలు వినిపిస్తుందని అన్నారు। బాబు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడట, ఏడుపు సౌండ్ ఎక్కువ వినబడుతుందని అన్నారు చాలామంది, మనం ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటాడట అమ్మ ఏడుగుడి, తను బాధపడుకుంటుంది తన లైఫ్లో ఎంత నష్టం జరిగింది ఎంత కష్టం జరిగింది,
భయంకరం ఉన్నాయి. అదే బయట రూమ్ లో సప్లై హలో హలో బ్యాగ్ బ్యాగ్ వెళ్ళు లేదుగా ఎవరైనా ఉన్నారా? ఇదే రూమ్ సప్తాయి తెలియనా పదగొట్టుండ్రా ఇక్కడనే ఉన్నారా? కింద తీసుకొస్తా దూరం ఇక్కడనే ఉన్నారా? సార్ బ్యాగ్ హలో హలో ఏడుస్తుంది పడుతుందా? ఓ బాబు ఏడుస్తుండ్రా అక్కడికి వెళ్ళాం వెళ్ళా ఆ రూమ్ లో ఏడుస్తుంది. అరే ఇక్కడనే వినిపిస్తుంది కదా సౌండ్, బాబు ఇక్కడనే ఏడుచుండు ఇక్కడనే ఏడుచుండ్రా ఇక్కడ ఎందుకు అక్కడికి వెళ్ళి ఎందుకు వస్తే ఇక్కడనే సౌండ్ వినబడ్డది. మరి ఇక్కడ నిలబడ్డట్టు సౌండ్ ఏమైనా ఒకసారి సడన్ ఆ రూమ్లో మళ్ళీ ఏమైనా వినిపిస్తుంది చూద్దాం. ఓకే ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ దొంగ చూద్దాం. అరే ఉందిగా బా బాబేరా అసలు మళ్ళీ తెలుద్దామా? అక్కడే ఉన్నారా? వెళ్ళిపోయింది ఇంకొస్తుంది ఇగా ఒకసారి చూసా అరే లేదురా మనం అయిపోయిందిరా సరే ఇక్కడనే ఉండగా తనని ఇక్కడనే ఇక్కడనే చంపేస్తారు అని చెప్పేసి ఇక్కడ అన్నీ జరుగుతుంది. హలో మాయమైపోయినరా ఇక్కడనే ఉండగా ఇక్కడ మాయమైపోయినరా ఆకలితో చనిపోయింది కాబట్టి
అని ఆకలి తీసుకుంటారంటే మనం అన్నం పెట్టాల్సిందే. ఇట్లానే కనిపిస్తుంది రాసిన గోడల మయమైపోయింది. మరి అంటే తను ఇక్కడనే కనిపిస్తారు కాబట్టి తను ఇక్కడనే తిరుగుతూ ఉంటాడు అని చెప్పాను. ఆరేడు రోజులంటే ఎంత ఆకలితో కనుక 25 రోజులకు క్షేమంగా దొరికిందా, 15 రోజులకు క్షేమంగా దొరికిందంట. తన ఆత్మ ఇక్కడనే దైవంగా దొరుకుతుందని చెప్పేసి ఆకలితో చనిపోయింది. ఎంత పాపం, మనమన్న ఆకలి తెలిసిన బాగుండు. ఎవరు బయటకు వెళ్దాము, ఇక్కడ ఇక్కడనే ఉంటాడు తను, ఎటు వెళ్ళిపోడు. ఏదో మన భయంతో దాచుకుంటుండే ఏందో కానీ తెలియదు. ఇట్లానే కనిపిస్తుంది రాసిన గోడల మయమైపోయింది. మరి అంటే తను ఇక్కడనే చంపేశారు కాబట్టి తను ఇక్కడనే తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు. ఆరేడు రోజులంటే ఎంత ఆకలితో చంపాను, 25 రోజులకు క్షేమంగా దొరికిందా, 15 రోజులకు క్షేమంగా దొరికిందంట. తన ఆత్మ ఇక్కడనే దైవంగా దొరుకుతుందని చెప్పేసి ఆకలితో చనిపోయింది. ఎంత పాపం, మనమన్న ఆకలి తెలిసినా బాగుండు. ఎవరు బయటకు వెళ్దాము, ఇక్కడ ఇక్కడనే ఉంటాడు తను, ఎటు వెళ్ళిపోడు. ఏదో మన భయంతో దాచుకుంటుండే ఏందో కానీ తెలియదు. రెండు రూమ్లలోనే తిరుగుతూనే ఉంటారు, అక్కడనే ఉంటుందని. ఈ రూమ్లోకి వచ్చి ఆ రూమ్లోకి ఉండొచ్చు. తను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడని చెప్పి చాలా మంది అన్న చూశారు కదా ఫ్రెండ్స్, తనను చంపేసినందుకు చాలా బాధాకరంగా ఉంది. ఒక బాబును 10 సంవత్సరాలలోపు చంపేశారంటే ఇంత బాధ అనిపిస్తుంది చూడు. ఆకలితో ఆకలి అన్నం పెట్టకుండా చంపేశారంటే చాలామంది ఈ రోజులలో భూముల విషయంలో చాలామంది గొడవలు చంపేసుకుంటున్నారు. సరే పార్ట్ 2 ఇక్కడికి కంప్లీట్ చేశాను. పార్ట్ 3తోని బాబు ఆకలి తీరుదామని అనుకుంటున్నాను. పార్ట్ 3తో మీ ముందుకు వస్తా. బాబుకి అన్నం పెట్టి తీరుతామని, అక్కడ అన్నం పెడదామని, తను తింటాడో లేదో నా కోరిక. పార్ట్ 3లో చూపిద్దామని మీ ముందు ట్రై చేస్తున్నా. మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియో చేసి చూపిస్తాం. పార్ట్ 3 తీద్దామని అనుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈ పార్ట్ 3 తీసి చూపిద్దామని అనుకుంటున్నా. బాబీకి ఆకలి తీరుద్దామనుకుంటున్నా. పార్ట్ 3లో తను ఇక్కడనే ఉండి ఏడుస్తుండగా మీరే విన్నారుగా, కనిపిస్తుంది కదా. తనకి ఇక్కడ ఆకలితో చనిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఈ పార్ట్ 3లో ఆకలితో తను ఆకలి తీరుద్దామని ఒక చిన్న ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. మీరు ఎవరు సపోర్ట్ చేయట్లేరు, మీరు సపోర్ట్ చేస్తే పార్ట్ 3 తీద్దామనుకుంటున్నా. మీరు సపోర్ట్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియో చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.